సీతారాముల కళ్యాణం ఏమన్నా జరిగిందా? భద్రాద్రిలోనే కాదుల్లా, తెలంగాణ అంతటా గుళ్ళకాడ పందిళ్ళు వర్షి దేవుళ్ళ కళ్యాణం చేస్తే చూసుకుంటా మా భాగ్యం అనుకున్నారు భక్తులు. దేవుళ్ళు తలవాలు పోసుకుంటుంటే భక్తులది చిన్న మురిపేం కాదు. ఇక పొద్ముఖి పట్నంలో రాముని శోభాయాత్ర నడిచింది కదా, మాటలల్లా చెప్పలేముల్లా. ఇక ఇలా భద్రాద్రిల రామయ్య పట్టాభిషేకం గిట్ల జరిగింది. బంగారు సింహాసనం మీద సీతారామ లక్ష్మణులు కూసోని రెడీగున్నారు. ముంగట అంజన్న, మన గవర్నర్ రాధాకృష్ణన్ సారు పట్టుబట్టలు తీసుకొచ్చిండు. ఆయుధాలకు పూజలు చేసినాక బంగారు పాదుకలు సమర్పించి రాజదండం చేతులు పెట్టిండ్రు రాముల వారికి. పాదుకాద్వయం సమర్పయేత్. తర్వాత సమర్పించబడేటువంటి రాజలాంఛనము, రాజదండము, రామదాసు చేపించిన నగలు ఒక్కొక్కటి అలంకారం చేసి బంగారు ఛత్రి రాజఖడ్గం సమర్పించిండ్రు. సమర్పించబడేటువంటి రాజలాంఛనం, బంగారుమయమైనటువంటి ఛత్రము, సమర్పించేటువంటి మరో రాంఛనము రాజఖడ్గము, ఇక ఆఖర్ల కిరీటం తొడిగి పట్టాభిషేకం చేసిండ్రు రామయ్యకు. తర్వాత సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము రాజమకుటము, సీతమ్మ ముత్యాల హారాన్ని అంజన స్వామికిచ్చింది. తెలంగాణకు గవర్నర్ అయినాక తొలుత రామయ్య పట్టాభిషేకానికి వచ్చిన గవర్నర్ సారు చెడ్డోళ్ళని శిక్షించి మంచోళ్ళని రక్షించే రామరాజ్యం రావాలన్నాడు. రామరాజ్య మీన్స్ నోబడి షుడ్ డిస్టర్బ్ ది అదర్స్, ది కల్ప్రిట్ షుడ్ బి పనిష్డ్, ది గుడ్ పీపుల్స్ ఇంట్రెస్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్.